హాయ్ అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. ఈరోజు మనం టమాటో కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందామండి. నేను పచ్చిమిరకాయలు ఒక 10 నుంచి 15 వరకు తీసుకున్నానండి. ఇప్పుడు 2 టమాటాలు వేస్తున్నాను. ఇవి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. మనకి మూత పెట్టుకోవడం వల్ల టమాటాలు అనేది త్వరగా మగ్గుతాయండి. సిమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనం టమాటా ముక్కలు ఉడికించుకుందామండి. చూడండి, మనకి టమాటా ముక్కలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు వేసుకుందామండి. అలానే నేను సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. నేను ఈ కొబ్బరికాయలో సగం వేస్తున్నానండి. ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. మనకిప్పుడు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి కూడా మంచిగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కొంచెం చల్లారనిద్దామండి. చల్లగా అయిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు పచ్చిమిర్చి వేస్తున్నానండి. తర్వాత కొంచెం చింతపండు. నాలుగు వెల్లుల్లి రెబ్బలు. కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. కొంచెం జీరా. ఇవన్నీ ఒకసారి మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఆ టమాటా వేసుకుందాము. ఇంకొకసారి మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు మనకి మిక్సీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని నేను చిన్న జార్లో వేసాను కాబట్టి 2 టైమ్స్ వేస్తున్నానండి. మీరు కుదిరితే పెద్ద జార్లోనే వేసుకోవచ్చు. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందామండి. తీసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను కూడా మనం మిక్సీ వేసుకుందామండి. మనకి లేత కొబ్బరి అంటే తొందరగా మిక్సీ అయిపోతుందండి. లేదు, కొంచెం ముదురు కొబ్బరి అంటే కొంచెం లైట్గా వాటర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా కలిసాయి కదా. దీంట్లో మనం ముందుగా మిక్సీ వేసుకున్న టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది మొత్తం మిక్స్ చేసుకుందాం. దీంట్లో ఇంకొకసారి మిక్సీ వేసుకుందాము. చూడండి, మనకి టమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది కదా. దీన్ని కొంచెం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకుందాము. తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం పచ్చట్లో కలుపుకుందాము. నేను కరివేపాకు ఆయిల్ వేయలేదండి, పచ్చట్లో వేశాను. ఇప్పుడు మనకు వేడివేడి ఆయిల్ దాని మీద వేసినా మనకి కరివేపాకు అనేది మంచిగా దాని ఫ్లేవర్ అనేది చట్నీకి వచ్చేస్తుందండి. ఇట్లా తల్లింపు వేసుకుందాం. చూడండి, మనకి టమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.